అనగనగా ఒక మంచి పెద్ద అడవి అనమాట. ఆ అడవిలో విషపూరితమైన పాములు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ పాముల మధ్యలో ఒక సింహం. ఆ సింహం ఈ పాములు చుట్టూ తిరుగుతూ ఉంటే మంచి ఆకలేసేస్తుంది, కానీ పాములు ఎక్కువ ఉండడం వల్ల తింటే ఈ ఎక్కడ నన్ను చంపేస్తాయని భయంతో అలా అరుస్తూ ఉందన్నమాట ఈ సింహం. ఓకేనా? అయితే ఈ పాములు చాలా విషపూరితమైనవి. కాటు వేసాయంటే కొన్ని పాములకి విష మందు కూడా ఉండదు, జాగ్రత్తగా ఉండదు. దాని కడుపులోకి వెళ్ళాక మింగేస్తుంది కదా, మింగేసాక ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ మింగిన వాళ్ళు ఎవరైతే జంతువైనా మనిషి అయినా అరగడానికి దేన్ని ఒక దాన్ని చుట్టేసుకుంటారు. ఆ చుట్టుకోవడం వల్ల అది మింగిన అది ఆ పాము మింగేసిన వాళ్ళు ఏమవుతారంటే మొక్కలు మొక్కల కింద అయిపోయి పిండి కింద అయిపోయి ఇంకా దయముంది డైజెషన్ అయిపోతుంది దానికి. అందుకే కొండ చెరువులు ఉంటాయి. ఈ క్రూరమైన చోట ముందే ఈ క్రూరమైన ఉరగాలంటే ఎవరికైనా భయమే కదా, కానీ చిన్న చిన్ని బుడ్డీస్కి మన పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట వీటిని చూడడం. ఎందుకంటే ఈ క్రూరమైన అని విషపూరితమని తెలియదు కదా. ఈ లోకం కూడా అలాగే ఉంది, పైకి చాలా మంచిగా ఉంటారు కానీ వాళ్ళ మన సంత విషపూరితమే నేను అనుకుంటున్నాను. అలానే అందరూ అలానే ఉన్నారని కాదు, కొంతమంది మాత్రం సేమ్ ఇలా విషపూరితమైన జంతువులాగే ఉన్నారు. శిరస నుంచి శిరపాదం వరకు విషంతో నిండిపోయింది వాళ్ళ మనసు. పోనీలే, ఈ చెత్త లోకం కోసం ఎందుకు, కానీ ఇప్పుడు ఈ పాము ఒక యానిమల్ని మింగేసింది అన్నమాట. మింగేసి ఏం చేస్తుంది, ఇంకా ఆరాయించుకోవడానికి ఆపుసపాలు పడుతుంది. ఓ తిరిగిపోతూ ఉందన్నమాట. ఎందుకంటే మరి తిన్నదే అరగాలి, మళ్ళా ఈ అది అరిగాక వెంటనే ఎవరోహం మింగేయాలి. ఇంక ఈ పాము అంతే. ఇంకా ఈ కొండ సెలవ, ఈ సింహం అయితే ఇంక చెప్పక్కర్లా, దొరికిన జంతువుని దొరికినట్టు వేసేయడమే. పాపం దీనికి ఈ అడవిలో ఇది తినడానికి అయితే ఏదీ లేదు. అవసరమైతే దీన్ని కూడా మింగేయడానికి రెడీగా ఉంది ఈ పెద్ద అనకొండ. ఏంటంటే ఈ అనకొండ ఇంకా అది మింగేసింది కదా, తినేసింది, చుట్టేసుకుంది అరిగిపోయింది, ఇంకా మళ్ళీ ఆకలేస్తుంది అన్నమాట. అందుకు వెతుక్కుంటుంది ఆహారం కోసం. ఈ లోపల లైన్ దొరికింది, ఈ లైన్ని కూడా మింగడానికి ఓ తెగ ట్రై చేస్తూ ఉందన్నమాట. ఇంక ఈ లైన్స్ ఇదైతే పాము అయితే ఒకటే, కానీ ఈ లైన్స్ ఏంటి అహంగా మూడు ఉన్నాయి కదా, వీటిని చూసి భయపడుతుంది మింగడానికి. ఎందుకంటే మూడు ఉన్నాయి బాబోయ్, నన్ను ఎక్కడో చోట కరిచేసినాయి అంటే నేను ఇంక చచ్చిపోయినట్టే, కాబట్టి వీటిని ఏం చేయకూడదని మనసులో అనుకుంటుంది అనుకోండ. కానీ ఆకలేసేసి ఈ లైన్స్ ఈ సింహాల చుట్టూ తిరుగుతూనే ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి అడవుల్లోకి వెళ్ళి